పంకిన్ జింజర్ సూప్. వావ్, పంకిన్ జింజర్ సూప్. సో పంకిన్ అనేది ఒక డిఫరెంట్ ఫుడ్ గ్రూప్, అండ్ జింజర్ వచ్చేసి ఇంకొక ఫుడ్ గ్రూప్. సో రెండు కాంబినేషన్లో దట్టు సూప్ చేస్తున్నారంటే ఇట్స్ రియలీ వెరైటీ. అంటే పంకిన్ అంటే చాలామంది తినరు, బట్ హల్వా చేసుకుంటూ ఉంటారు, బట్ సూప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సూప్ అంటే దాంట్లో మెల్ట్ అవుతుంది కాబట్టి పంకిన్ అనేది తెలియదు యూజువల్లీ చిన్నపిల్లలు కానీ లేదంటే ఇంకెవరైనా కూడా. పంకిన్ అంటే అయ్యో పంకినా తినాలా అనే ఒక ఫీల్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ పంకిన్ని మనం సూప్గా చేస్తే దానికి మనకు తెలియకుండానే తినేస్తాం, అండ్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ముందు ముందు చెప్తాను రెసిపీ. ఓకే, సో నువ్వు అక్కర్లేదు ఇంకా తను చెప్పేస్తుంది అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్. ఓకే, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ బాగా మంచి కాన్సన్ట్రేట్ ప్రిపేర్ అయ్యేసి వచ్చింది. ఓకే ఫైన్ శ్వేత, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లాస్య గారు, నేను ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, అండ్ డిఫరెంట్ టేస్ట్, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. సో చూద్దాం మళ్ళీ కాంబినేషన్ ఎలా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేదాము ప్రాసెస్. డెఫినెట్లీ. ఓకే, ఫస్ట్ ఇది ఈ గుమ్మడికాయలను తీసుకోవడానికి, అంటే ఈ మెయిన్ రెసిపీయే గుమ్మడికాయలు కాబట్టి. సో దీంట్లో మంచి న్యూట్రిషియస్ అనమాట, ఇది న్యూట్రిషియస్ వెజిటేబుల్. ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ ఇప్పుడు ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల మంచి మన హెల్త్కి, అండ్ దాంతోపాటు చలువ అంటారు. ఓకే, సో ఇది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈ వెజిటేబుల్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సింది. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు గుమ్మడికాయ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని. సో అందుకే నేను పర్టికులర్గా ఈ రెసిపీ చూస్ చేసుకోవడానికి కారణమే ఇది. సో వ్యూయర్స్కి కూడా మంచి హెల్తీ రెసిపీ చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయలు అలాగే కాకుండా ఫస్ట్ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మిక్సీలో పట్టి మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్ ఇస్తే దాని తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో నేను మిక్సీ జార్ తీసుకొస్తాను. సో ఈ గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వేసేసి. సో నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకే ఓకే, సో మిక్స్ అయితే పట్టేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ కోకోనట్ ఆయిల్. సో ఈ రెసిపీకి మెయిన్గా మనం యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్ కదా. సో ఇది విటమిన్ ఈ ఉంటుంది దీంట్లో, అండ్ మీకు తెలుసు బాడీ వెయిట్ లాస్కి కానీ అండ్ హెల్త్ వైజ్గా ప్రతిదానికి కూడా కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే యూజువల్లీ మనం వేరే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఈ రెసిపీకి కోకోనట్ ఆయిల్ వల్ల మంచి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఇందులో ఫస్ట్ ప్యాన్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత, సో ప్యాన్ ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి ఉంచేసాను కాబట్టి హీట్ ఎక్కింది. ఓకే ఓకే, వెల్లుల్లి రవ్వలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఈ రెసిపీకి కావాల్సింది మనకు జింజర్ కదా. సో జింజర్ అనేది దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, ఆనియన్స్ వేసేసి. సో యూజువల్గా జాబ్ టెన్షన్స్ అవన్నీ ఉంటాయి, సో స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి, స్ట్రెస్ రిలీఫ్ అండ్ కొంచెం మైండ్ రిలాక్సింగ్ ఉండడానికి, బాడీ ఇమ్యూనిటీ కోసం కూడా ఇది ఈ సూప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తీసుకున్నా కూడా కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అండ్ దాంతోపాటు రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ట్రై చేశారా మీరు? ట్రై చేశాను. ఓకే ఓకే, చక్కగా వేగిపోయి. సో మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే, జస్ట్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. ఇది ఫైన్గా చాప్ చేసిన గుమ్మడికాయ పేస్ట్ వేసేసి. సో ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి ఇంకా మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ కొంచెం స్పైసీనెస్ కోసం రెడ్ థాయ్ పేస్ట్ అండి. ఓకే, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారా లేకపోతే మీడియమా? మీడియం అండి. ఓకే, సూప్ కాబట్టి అన్ని తగలాలి కాబట్టి కొంచెం వేసాను. యూజువల్గా ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ చేస్తుంటారు? వెజ్ నాన్ వెజ్? వెజ్ నాన్ వెజ్ అన్నీ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పసుపు. ఓకే, జస్ట్ కొంచెం కలర్. ఆ తర్వాత అది ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్ స్టాక్ యాడ్. ఓకే, చక్కగా కొంచెం వాటర్ కూడా వేద్దాం. సూప్ కదా కొంచెం క్వాంటిటీ మంచిగా వస్తుంది, అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది కదా. ఓకే, నెక్స్ట్ గుమ్మడి గింజలు వేసేది. ఓకే,
సో యూజువల్గా అంటే సీడ్స్ అనేవి చాలా మంచిది అంటారు, గుమ్మడి గింజలు కానీ అవిసె గింజలు ఇవన్నీ. సో ఇలా వేసుకుంటూ అవుట్గా అయితే చాలా మంది తినలేరు, ఇలా సూప్లో వేసులో అయితే మంచి వైజ్ ఆప్షన్ యాక్చువల్గా మీరు చూస్ చేసుకున్నారు. ఓకే, సో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వేసేసాము. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ అది మరగాలండి, అంతే అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయింది, మళ్ళీ తర్వాత నేను చెప్తాను ప్రాసెస్. ఓకే ఓకే, శ్వేత గారు చక్కగా మరిగిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయండి, నేను కొబ్బరి పాలు మిక్స్ చేసి. ఓకే, థిక్నెస్ కోసం అండి ఇది. ఓకే, ఒకవేళ కొబ్బరి పాలు వద్దనుకున్న వాళ్ళు ఆప్షనల్గా మిల్క్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసి. ఓకే, ఫ్రెష్ లెమన్ జ్యూసెస్. ఓకే, తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్. ఓకే, లాస్ట్కి కొత్తిమీర. ఓకే, సూపర్ రెడీ అయింది లాస్య గారు, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో ఫస్ట్ వ్యూయర్స్కి చూపిద్దాము ఎలా చేయాలి ఏంటి అని. పంకిన్ జింజర్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. పంకిన్ జింజర్ సూప్కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, వెజ్ స్టాక్ 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, పసుపు చిటికెడు, థాయ్ రెడ్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు. పంకిన్ జింజర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా గుమ్మడికాయ ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో ఉప్పు, గుమ్మడికాయ పేస్ట్, థాయ్ రెడ్ పేస్ట్ వేసి, పసుపు కూడా వేసి, వెజ్ స్టాక్, ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత గుమ్మడి గింజలు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పంకిన్ జింజర్ సూప్ రెడీ.